ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఒకటి, మనము ఇప్పుడు రాష్ట్రం లోపల రాజకీయం రసవతరంగా జరుగుతుంది. ఈ రసవతరంగా జరుగుతున్న తరుణం లోపల గత ఇతను ఉన్నాడు ఎవరు, మన మహమూద్ అల్లీ గారు, పోయిన హోమ్ మినిస్టర్ గారు. అతను చూడండి, అతను ఏం చెప్తున్నాడు అని అంటే, బీఆర్ఎస్ లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోపలికి చేరికల కార్యక్రమం ఉందంట. అంటే కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ లోపలికి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోపలికి వెళ్తున్నారంట. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు మహమూద్ అలీ గారు. ఆ యొక్క విషయం ఒకసారి చూద్దాం. కేటీఆర్ సమక్షంలో రాజేందర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఎవరు, వీళ్ళు నియోజకవర్గ కాంగ్రెస్ సభ్యుల, కాంగ్రెస్ లో కార్యకర్తలు, ఓకే, కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ బీఆర్ఎస్ లోపలికి చేరడం జరుగుతుందంట. ఇది బ్రేకింగ్ న్యూస్ అంట. రాజేందర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్స్ బీఆర్ఎస్ లోపలికి కార్యక్రమము జరుగుతుంది, చేరే కార్యక్రమం అనేది జరుగుతుందంట. ఇది ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ అనమాట, ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ఓకే, ఈ సైబర్క్రైమ్ గురించి మనము చాలా లోతైన విశ్లేషణ చేసినామని చెప్పేసి అనుకుంటా. ఈ యొక్క సైబర్క్రైమ్ అనేది బాగా మీరు ఆలోచన చేసుకోండి. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి, మన ఇక్కడికి పోయినట్టయితే కేసీఆర్ ఏం చెప్తున్నాడు, లగచర్ రైతుల పైన థర్డ్ డిగ్రీ చేసిర్రు, వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టిర్రు అని చెప్పేసి చెప్పడము జరుగుతుంది. ఎవరు, మన యువ నాయకుడు ఎవరైతే కేటీఆర్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈయన కాళ్ళు వచ్చేది విరగొట్టిర్రు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఊసరవెల్లి రాజకీయాలు, ఊసరవెల్లి చెప్తున్నటువంటి మాటలు బాగా చెప్పొచ్చు. ఎందుకంటే మీ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కాదు, సంసారానికి పనికి రాకుండా చేశారు సిరిసిల్లలో ఉన్నటువంటి మీ ఇసుక లారీల బాధితులు. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఇసుక లారీలను అడ్డుకున్నందుకు మీరు వాళ్ళను సంసారానికి పనికి రాకుండా చేశారు, జీవోత్సవలాగా చేశారు. ఆ రోజు గుర్తులేదా కేటీఆర్ గారు, ఈరోజు ఇది మన ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఆ రోజు జరిగింది, ఈ రోజు జరుగుతుంది. కార్యకర్తల మీదనే మీరు అంతా చేసేది, కానీ మీరు మాత్రం ఏ రోజు దెబ్బలు తినేది లేదు. ఇక్కడ ఇగో కష్టపడి సంపాదించిన తెలంగాణలో పేదల భూములను సీఎం రేవంత్ రెడ్డి రాబందుల్లా కొలగొడుతున్నారు అని చెప్పేసి చెప్తాం జరుగుతుంది. ఇదొక సిగ్గుచేటు ఈ యొక్క దీని మీద. ఎవరు రాహుల్, మన ఎవరు కేటీఆర్ది ధ్వజం ఎత్తారు, కరెక్ట్ కాదు అది. మీరు చేస్తేనే ఒక రకంగా, మేము చేస్తే ఒక రకంగా అని చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ మనము ఇంకొక విషయం తెలుసుకుందాం. ఆంధ్ర జ్యోతి లోపల కూడా ఫ్యూచర్ సిటీ కోసం 30 వేల ఎకరాలు కావాలంట. ల్యాండ్ పుల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మరి ఇది ఎంతవరకు వస్తుందో చూద్దాము. సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించవద్దని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. మెయిన్ హెడ్డింగ్స్లు దీంట్లో చూసుకున్నట్టయితే కేసీఆర్ బాటలోనే రేవంత్ సర్కార్ అని చెప్పేసి మన కిషన్ రెడ్డి గారు చెప్పడము జరిగింది. రేవంత్ రాబందు అని చెప్తున్నారు, రైలు ముందు రీల్స్ వద్దు అని. ఇక్కడ ఒకటి ఇంకా ఏదైతే విషయాలు, నమస్తే తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతి లోపల కూడా ఇంకా రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఇక్కడ. తర్వాత నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే రైతులది ధర్మగ్రహణం అని చెప్పి చెప్తున్నారు. రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు, అంతేగా రైతులతో కొట్లాడొద్దు, రైతులంటే చాలా బీదవాళ్ళు అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. లగిచర్లది రాజకీయం, సర్కారు రాజకీయం అని చెప్తున్నారు. తర్వాత సర్కారుకు భూములు ఇవ్వమని చెప్పేసి చుట్టుపల్లి బాధితులు, సిద్దిపేట జిల్లా ఇక్కడ కాస్తులు ఉన్నా కాంగ్రెస్లో కబ్జా చేస్తున్నారు. ఇది వీళ్ళంతా నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఇదొక సర్వే. జనవరి లోపల సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకి వెళ్తాడంట. మరోసారి ఆత్మహత్య జరుగుతున్నారు,
మరో రైతు కుటుంబ సంఘాల మధ్య కుల సంఘాల మధ్య సర్వే చిచ్చు అనేది సర్వే అనేది ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది తెలంగాణ గవర్నమెంట్కు. రాజకీయం రాజస్వత్వంగా మారుతుంది. రకరకాలైనటువంటి లగిచర్ల జ్యోతి మరో సినతల్లి. ఇక తెలంగాణ నమస్తే తెలంగాణ కూడా రకరకాల వార్తలు దీని మీదనే రాస్తారు. అంటే అపోజిట్గా ఇంకోటి చూడండి, కేటీఆర్ హరీష్లకు పొసగదు, ఒకే పార్టీలో ఉండరు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏమంటున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేది కేసీఆర్, కేటీఆర్ అనేది దీంట్లో ఉండడు, పార్టీ లోపల హరీష్ పక్కకు వచ్చేస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఇంకోటి చూడండి, మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసు. వీళ్ళు పగటి కాలంలో అంటున్నటువంటి ఉన్నట్టుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన. తర్వాత రేవంత్ నోట మహా అబద్ధాలు ఎవరు కిషన్ రెడ్డి గారు చెప్తుండ్రన్నమాట. ఒక్క హామీని అమలు చేయలేదు కానీ మహారాష్ట్రలో గొప్పలు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేశారు ముందు చెప్పాలి. కేసీఆర్ తరహాలోనే రేవంత్ పాలన, పేదలకు మాయమాటలు, రెచ్చగొట్టే ఎత్తులు, కాంగ్రెస్ అధిష్టానానికి మాటలు, ప్రజా వ్యతిరేక చర్యలు, లగిచర్ల దాడి ఘటనే ఉదాహరణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇది విషయం. దీంట్లో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చాలా ఒక మహాకుంభకోణం, గాడిదపాల కుంభకోణం. గాడిదపాలతోటి 100 కోట్ల బురుడి, గాడిదపాలతోటి డంకీ ప్యాలెస్. చూడండి, గాడిదపాలతో ఘరానా మోసం, 100 కోట్ల స్కామ్ జరిగింది. ఒక ఘరానా మోసగాడు. ఇప్పుడు గాడిదపాల అనే వరకు లీటర్కు ఇక్కడ కేరళలో తమిళనాడులో ఒక అతను గాడిదపాలు, ఇప్పుడు ఇక్కడ అనే ఇంకో ఒక సామెత ఉంది పల్లెటూళ్ళలో, ఒక సామెత చెప్తారు. ఏం చేస్తారు, చదువుకోకపోతే గాజులు కాస్తావరా అని అంటారు పెద్ద మనుషులు అనేది మాట. నువ్వు చదువుకోకపోతే గాజులు కాస్తావరా అనేది. గాడిదలకు ఇప్పుడు వాల్యూ పెరిగింది. ఒరిజినల్గా గాడిదలు కాసేటోడు కోట్లలో సంపాదిస్తున్నాడు. ఆ ఉద్దేశంతో ఏం చేశాడు అని అంటే, ఒక ఘరానా మోసగాళ్ళు గాడిదపాలతోటి 100 కోట్ల స్కామ్ చేశారు. సింపుల్గా గాడిదను 150,000 రూపాయలకు అమ్మారు. మీకు దాని నుంచి మీరు ఒక గాడిదల ఫామ్ పెట్టుకోండి, దాని నుంచి మేము పాలను తీసుకుంటాము, పాలను తీసుకొని మేము అమ్ముతాము అనే ఉద్దేశం మీద గాడిద బిజినెస్ చేసి గాడిదపాలతోటి 100 కోట్లు చేశారట. చూడండి, ఇక ఏకంగా 100 కోట్ల బురి. తెలుగు రాష్ట్రాల గాడిదపాల కుంభకోణం. ఫ్రెంచైజీ మోడల్లో లాభాలు చూపించి ఒక్కో గాడిద 150,000 రూపాయలు, ఒక లీటర్కు 1600, 16 నెలల పాటు పైసలు ఇచ్చి జంప్. ఇక్కడ చూడండి, వారంతా దాదాపు రైతులు తమకు ఉన్న దాంట్లో హాయిగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ ఓ ఫ్రాడ్ మూట వారందరికీ గాడిదపాల వ్యాపారంతో అధిక లాభాలను ఆశపారు. మంచిగా కష్టపడితే కోట్లలో సంపాదించుకోవచ్చు అని ఊహలోకంలో తీసుకెళ్ళారు. దీనికి తోడు తమకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని కానీ డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్నానని, ఎవరైనా తన గాడిద పాలు సప్లై చేసి తీసుకుంటానని, నెలకు 150,000 వరకు ఆదాయం వస్తుందంటూ యూట్యూబ్ ఛానల్లో వీడియోలతో జనాలు నమ్మించారు. రైతులకు సైతం గొడ్డు చాకిరి చేసినా 4 పైసలు మిగులుతాయని భావించి రైతులు కూడా ఏవులోకి దిగారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రంలో భారీ స్కామ్ ఎల్లులకు చూపించి తమిళనాడుకు చెందిన ఒక మూట గాడిద పాల పేరిట ముందేసింది అనమాట. ఇది తమిళనాడులో జరిగింది. ఈ యొక్క ఇది ఓ సంస్థ దాదాపు 100 కోట్ల వరకు ఎగరామం పెట్టిందని బాధితులు వాపోయారు. సదరు మూట వారిని తమ ట్రాప్ పడేసేందుకు మార్కెట్లో గాడిదపాలకు ఉన్న డిమాండ్ హైప్ ఆసరా తీసుకున్న సంస్థ ఉత్పత్తి పేరిట లాభాలతో ఆశ చూపించి ఔత్సాహిక రైతులకు నమ్మించి మోసం చేసింది. అయితే ఇది ఒక విషయము చూడాలి. అయితే ఏందేనంటే, ఇక్కడ గాడిదపాల గురించి డిమాండ్ సప్లై అనేది మనకు తమిళనాడు లోపల ఒక రైతు కుటుంబం నుంచి ఒక మధ్యన వీడియో వచ్చింది. ఒక రైతు కుటుంబము, ఒక అతను చదువుకున్న అతను గాడిదపాలను వ్యాపారం చేసి కోట్లలో సంపాదించిండంట. అది ఏంది, చైనాకు సప్లై చేసారు. అయితే గాడిదపాలు ఒరిజినల్గా కెమికల్, అంటే ఆరోగ్యానికి, అంటే చిన్నపిల్లలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి కెమికల్ యాక్షన్ ఉన్నటువంటి గాడిదపాలు చాలా ఆహార ఉత్పత్తులలో కెమికల్స్లలో కూడా వాడుతున్నారు వాస్తవం. కానీ దాన్ని ఆసరా చేసుకొని ఒక అతను ఏం చేశాడంటే,
ప్రతి బిజినెస్లో అందరు సక్సెస్ కారు, అందరు కొంతమంది కొన్ని బిజినెస్లో మాత్రం సక్సెస్ అవుతారు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. అన్నిట్లో మనం ప్రతి దాంట్లో మనం సక్సెస్ అవుతామని చెప్పి చెప్పడం అనేది చాలా పొరపాటు. ఈ యొక్క విషయం చూడండి, గాడిద పాల గురించి వాస్తవంగానే అతను లీటర్కు 1000 రూపాయలు కాదు, లీటర్ 8000, లీటర్కు 10000 రూపాయల చొప్పున తయారు చేసి అమ్మిన రోజులు అనేటివి ఉన్నాయి. అతని చరిత్ర అనేది చాలా ఉంది, అది కూడా తమిళనాడులో జరిగింది. అది విషయం చూడండి, అది సేమ్ దాన్ని ఆసరా చేసుకొని ఈ దొంగ కేటుగాళ్ళు ఈ విధంగా చేసిరు అనమాట. దాదాపు 100 కోట్ల వరకు ఎగనామ పెట్టిందని బాధ్యతలు వాపోయారు. సదరు మూట వాటిని తమ ట్రాప్లో పడేందుకు మార్కెట్లో గాడిదపాలకు ఉన్న డిమాండ్ భయపడి ఆసరా చేసుకున్న సంస్థ ఉత్పత్తి లాభాలతో ఆశ చూసి ఔత్సాహిక రతులు నమ్మించి మోసం చేసింది. ఫ్రాంచైజీ మోడల్తో గాడిదపాలను తీసుకుని డబ్బులు ఎగవేసిందని బాధితులు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాడిద బాధిత రైతులు తమ గోను వెళ్ళబోసుకున్నారు. ఈ విషయమే నిన్న హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ లోపల మీటింగ్ కూడా జరిగింది. చెన్నైలోని డంకీ ప్యాలెస్ ఫ్రాంచైజ్ గ్రూప్ సభ్యులు తమను నమ్మించి నిన్న మోసగించారని మండిపడ్డారు. అసలు విషయంలోకి వెళితే కోవిడ్ నేపథ్యంలో బహుళ పోషకాలు రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలన డిమాండ్ ఉంటుందంటూ సోషల్ మీడియాలో శుక్రవారం ప్రచారం చేయడంతో అది చూసి సంప్రదించినట్లు బాధితులు తెలిపారు. డంకీ ప్యాలెస్ మాస్టర్ బాబు పులగనాథన్ ఆధ్వర్యంలో గిరి సుందర్ బాలాజీ సోనికిరెడ్డి డాక్టర్ రమేష్ బృందం సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్క రైతు వద్ద 5 లక్షలు తీసుకున్నారు. ఒక్కొక్క పాడి గాడిదను 80,000 నుంచి 150,000 చొప్పున విక్రయించారు. ఈ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటర్కు 1600 రూపాయల చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నమ్మకం కలిగించేలా 3 నెలలు నగదు చెల్లింపులు జరిపారు. అయితే గత 18 నెలలుగా డంకీ ప్యాలెస్కు సరఫరా చేసిన పాల డబ్బాలు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స మొత్తం ఇవ్వడం లేదు. అయితే రెండు వేల ఇరవై రెండు లోపల బాబు ఉలగనాథం గిరి సుందర్ సోనికారెడ్డి బాలాజీ డాక్టర్ రమేష్ 2022 లోపల 5 మూటాగా ఏర్పడి డాంకీ ప్యాలెస్ పేరుతో వందలాది రైతులను నిలువున ముంచేశారు. తమిళనాడులోని తిల్వన్వేరులో ఈ యొక్క డాంకీ ప్యాలెస్ స్కీమ్ తెరలేపారు. డాంకీ ప్యాలెస్ పేరుతో ఫ్రాంచైజీ అంటూ గాడిదలను రైతులకు అంటగట్టారు. గాడిద పాలు తాము కొనుగోలు చేస్తామని చెప్పి బాధితుల నుంచి లక్షల రూపాయలు గుంజి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో రైతులను ఈ ముఠా నిలువున ముంచేసింది. డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీల పేరుతో స్కీమ్ను తెరలేపారు. ఒక్కో గాడిదను 80,000 రూపాయల నుంచి 1 లక్ష రూపాయల వరకు అమ్మారు. డాంకీ మిల్క్ లీటర్ 1600 రూపాయలు కొనుగోలు చేస్తామని ప్రతి నెల 1 లక్ష రూపాయల వస్తాయని 3 నెలల పాటు గాడిదప్పాలు తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేశారు. ఇదేంటని అడిగితే చెక్కులు ఇచ్చి కనపడకుండా చెక్ చేశారు. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100 మందికి టోకరా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల దోపిడీ జరిగినట్లు తెలుస్తుంది. కాగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి 400 మంది డాంకీ ప్యాలెస్ బాధితులు ఉన్నారు. ఒక్కో రైతు 30 నుంచి 50 గాడిదలను కొనుగోలు చేశారు. అంటే మామూలుగా 30 లక్షల నుంచి 50 లక్షల దాకా పెట్టుబడి పెట్టారన్నమాట. పైసా రాకపోగా ఇప్పుడు గాడిదల పోషణ భారంగా కూడా తమ మీద పడిందని బాధితులు వాపోతున్నారు. ఇక ఫ్రాంచైజీ కోసం ఒక్కొక్కరి నుంచి 5 లక్షల వసూలు చేశారని, గాడిదల పోషణ పాలు పితకడం గురించి క్లాసుల పేరుతో మరో 50,000 రూపాయలు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. స్కీమ్ వెనుక పెద్దల హస్తం. ఫ్రాంచైజీ సభ్యత్వం పేరుతో మరో 5 లక్షలు గాడిదల వైద్యం నిపుణుడిని, వెటర్నరీ డాక్టర్ని చూపించి ఆయన శిక్షణ ఫీజు కింద ఇంకో 50,000 రూపాయలు లొక్కేశారు. ప్రతి సభ్యుడి నుంచి 25 లక్షల నుంచి 1.25 కోట్ల నిరంతర నిర్వహణ పేరుతో అదనంగా మరికొంత వసూలు చేశారని బాధితులు వాపోయారు. ఉలగనాథంతో పాటు గిరి సుందర్, సోనిక్, బాలాజీ, డాక్టర్ రమేష్ అనే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు డాంకీ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి తమిళనాడు FFCI డైరెక్టర్ అమిత్ శర్మ, తిరునల్వేలి కలెక్టర్ విష్ణు వేణుగోపాలను హాజరయ్యారని, వారికి ఇందులో వాటా ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు. మేము కలెక్టర్ను సంప్రదించే ప్రయత్నం చేస్తే ఆయన స్పందించలేదని ఆరోపించారు. అంతేకాదు SBD రీజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసులో ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా ముందు మాట్లాడొద్దని ఆదేశించారని ఆరోపణలు చేశారు. మరోవైపు ప్రశ్నించిన ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 70 లక్షల వరకు బ్యాంక్ చెక్కులు రాసిచ్చారు.
ఈ చెక్కులు బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి, ఏదో పెద్ద స్కామ్, దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండవచ్చు. ఈ విషయమై చెన్నై పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు. ఒప్పందం ప్రకారం ఇచ్చిన జిఎస్టి సంఖ్య ఎన్ఎన్ఎన్ఎస్ఐ లైసెన్స్ను కూడా నకిలీదేదని తెలిసింది. తెలుగు రాష్ట్రాలు సీఎం న్యాయం చేయాలి, లేదంటే మాకు ఆత్మహత్య శరణమని బాధితులు ఆందోళన చేస్తున్నారు. మరి ఇంతకీ డంకీ ప్యాలెస్ స్కీమ్ నీకు నిగ్గుదేలేనా అని అన్ని స్కామ్ల తరహాలను ఇది కూడా ఓ 2-3 రోజులు హడావిడి చేసి చేతులు దులుపుకుంటారు అనేది వేసి చూడాల్సినటువంటి విషయము. ఇక్కడ చూడండి ఎంత మోసాలు అనేది ఏ విధంగా ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది కూడా జరుగుతుంది. చాలా మోసాలు, బాగా ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ విషయాలు కూడా మనం బాగా ఆలోచన చేసుకొని మనము చూడాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. మోసాలు అనేది రకరకాలుగా నడుస్తున్నాయి అన్నమాట. ఇది డంకీ పాల మోసం. ఈ వాస్తవం మనం కూడా చిన్నపిల్లలకు పుట్టిన పిల్లలకు పాలు మన ఊర్లలో వస్తారు, గాడిద పాలమ్మ గాడిద పాలు అని చెప్పేసి 50 రూపాయలకు ఒక చిన్నగా ఇంత గ్లాసు చిన్న పిల్లలకు ఎంత ఒక స్పూన్ 2 స్పూన్ల గాడిద పాలు వెండేసి మనం అమ్మాయి పిల్లలకు తాపిస్తాం. అంటే ఈ యొక్క గాడిద పాల లోపల రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఒక సైన్స్ ప్రకారం తెలియంది కాబట్టి గాడిద పాలకు విశిష్టత ఉంది. వాస్తవమే కాకపోతే ఏంటంటే మోసం జరిగింది ఇక్కడ. ఇది ఇంకొక విషయం, పేపర్లలో ఉన్నటువంటి విషయాలు ఇంకొకటి చూద్దాం మనము. ఇక్కడ మనకు తను రామోజీరావు మహానుభావుడు ఈ యొక్క పత్రికా రంగం లోపల ఈ యొక్క డిజిటల్ మీడియా లోపల ఎనలేని సేవలు చేసి అలసి సొలసి పోయినటువంటి మహానుభావుడు, ఇతనికి మనం ఒక 100 కోట్ల వందనాలు సమర్పిద్దాం. ఇతన్ ప్రతిరోజు కొత్తదనం కోసమే ఆరాట పడుతుండేవాడు. రోజు కొత్తదనం, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఈ రోజు అయిపోయింది ఇంకా ఏం చేయాలి అనే ఆలోచనతోటి ఇతను ఆరాటం చేస్తున్నటువంటి విషయం, ఆరాట పడ్డటువంటి విషయం. ఇతనికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క మహానుభావునికి. ఈ విషయమే మన ఒక దీనికి రోతైన విశ్లేషణ మనకు ఇక్కడ ఇవ్వడము జరిగింది. మహాస్వాప్నికుడు కూడా మళ్ళీ జన్మించు. ఓకే, ఈరోజు రామోజీరావు జన్మదిన శుభాకాంక్షలు అన్నమాట. ఈరోజు రామోజీరావు పుట్టినట్టు రోజు ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం కూడా జరిగింది. రామోజీరావు సాహసికుడు, పెద్ద పెద్ద కళ్ళు కని వాటిని సాకారం చేసుకునేందుకు అసాధారణ ధైర్యం కనపరిచే వారే సఫలీకృతులు కాగలరు అనే మాటలు ఆయన జీవితంలో అక్షర సత్యాలు. ఈ ప్రపంచాన్ని మార్చాలన్న మొండి పట్టుదల ఎవరికి ఉంటుందో వారే దాన్ని సాధించగలరని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు ఆయనకు 100% వర్తిస్తాయి. ఎవరూ చేయలేని పనిని చేసినప్పుడు తనకు థ్రిల్ ఉంటుందని రామోజీరావు జీవితాంతం అనేవాడు. వాస్తవంగా మనం కూడా రోజు ఏదో ఒక పని చేయాలి. మానవ జన్మ అనేది వచ్చిన తర్వాత మానవుడు భూమి మీదకి వచ్చాడు, వచ్చినామా బతికామా పోయామా అనేది కాదు, అంటే నన్ను ఏమంటారు ఉన్నావా తిన్నావా పన్నావా అనేది కాదు. మనము ఇక్కడ భూమిపై వచ్చిన తర్వాత ఏదో ఒక విషయమై మనం జీవితం లోపల మన జీవితాన్ని సార్థకతం చేసుకోవాలి. ఇదే ఉద్దేశంతో జరిగినటువంటిదే ఇక్కడ రామోజీరావు గారు సంబంధించినటువంటి జీవిత చరిత్ర. ఏం బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా? టెక్నికల్ ఇష్యూ, ఆన్లైన్లో రావట్లేదు. ఓకే, చూస్తే ఆగిపోయింది అది, నెట్ చూడవా? ఇతని యొక్క జన్మదిన శుభాకాంక్షలు అన్నమాట మనకు. మనం ఇతనికి రామోజీరావు గారికి ఒక జన్మదిన శుభాకాంక్ష. ఇప్పుడు చూడండి, విశాఖపట్నంలో ఒక తెలుగు దినపత్రికను ప్రారంభించడం, 4 ఏళ్లలోపే 1 పత్రిక తీర్చిదిద్దడం, ఒకేసారి 26 జిల్లాల పత్రికల్ని ప్రవేశపెట్టడం, 1983లో అసాధారణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం, 1984 లోపల ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రం కూల్చినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి ఊపిరిపోయడం, ప్రపంచ ఖ్యాతిగాంచిన ఫిల్మ్ సిటీని నిర్మించడం, జాతీయ భాషలన్నింటిలోనూ ఈటీవీని భారత్ ఛానళ్లను నెలకొల్పడం,
2006లో 2022లో ఈనాడును దుంపనాశనం చేయాలన్న ప్రభుత్వాల కుట్రను తన సర్వస్వాన్ని పణంగా పెట్టి ఛేదించడం వంటివన్నీ రామోజీరావు జీవితంలో సాహసాలే. సంకల్పం ఉంటే ఎదగడానికి ఆకాశమే అద్దు అనే ఆయన నమ్మకం. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, అధికార కేంద్రాలకు ఎంత దగ్గరగా ఉన్నా తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగానే ఎలాంటి ప్రభావాలకు ప్రలోభాలకు లోను కాని వ్యక్తిత్వం ఆయనది. అందరూ చూసే అంశాన్ని భిన్నంగా చూడడం, విభిన్నంగా ఆలోచించడం రామోజీరావు విలక్షణం. ప్రారంభించిన కొన్ని వ్యాపారాల్లోనూ కొత్త పుంత తొక్కారు. ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లోనూ కొంత పుంతలు తొక్కారు. భవిష్యత్తును ఊహించగలిగిన దాక్షత ఆయన సొంతం. 88 ఏళ్ల వయసులోనూ ఆలోచన అధికమే. శారీరకంగా బలహీన పడినప్పుడు కూడా ఆయన పాదరసంలా పనిచేస్తూ ఉండి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు కూడా పరుగు ఆగలేదు. ప్రజాక్షేమమే పరమావిధి. స్వతగాహ నాస్తికుడైన రామోజీరావుకు ప్రజలే దేవుళ్ళు. ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ప్రజల కోసమే ఆలోచించేవాడు. ప్రజల ప్రయోజనం ముందు, వ్యక్తుల ప్రయోజనం తక్కువ. ఈ రెండిటికి తేడా వస్తే ఆయన ప్రాధాన్యం ఎప్పుడూ ప్రజల వైపే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు, అపహాస్యం పాలైనప్పుడు ఆయన ఉగ్రభావం దాల్చి తన మీడియాను ప్రజల చేతిలో అస్త్రంగా మలిచారు. పాట కాదన ఉంది, కాదని వృత్తి నిబద్ధతను వీడలేదు. విశ్వసనీయతను ప్రాణ సమానంగా కాపాడుకున్నారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఆయన అండగా నిలిచి, ఈనాడు ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న తొలి రోజుల్లో కూడా అంతే, ఈనాడు సహాయ నిధి ద్వారా 40 ఏళ్లలో కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా దాదాపు 100 కోట్ల ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టారు. ఆయన అనంతరం కూడా రామోజీ గ్రూప్ సంస్థలు ఈ వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. రామోజీరావు తన జీవితకాలంలోనే గ్రూపు సంస్థల్ని సమున్నత శిఖరాలకు చేర్చారు. ఒకదానికొకటి సంబంధం లేని రంగాల్లో రాణించగలిగినందుకు జీవితం అనే కొవ్వొత్తిని ఆయన రెండు వైపులా వెలిగించారు. రోజుకు కనీసం 14 నుంచి 16 గంటల చొప్పున జీవితాంతం పనిచేశారు. దినపత్రిక నిర్వహణ, అసిదాదార పత్రం, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్ని వనరులు అవకాశాలు ఉన్నా ఆయన ఎక్కువ దేశాలు ప్రదేశాలు చూడలేదు. నా విజయ రహస్యమేమైన ఉంది అంటే అది పని, కష్టపడి పనిచేయడం ఒకటే. విశ్రాంతి కూడా నాకు పని చేయడంతోనే లభిస్తుంది. విజయానికి దగ్గర దారులు ఉండవు అని ఎప్పుడూ చెప్పేవారు. తాను జీవించి ఉండగానే ప్రత్యామ్నాయం చూపగలిగేవారు నిజమైన నాయకులని రామోజీరావు నమ్మకం. స్వయం కృషితో అత్యున్నత శిఖరాలను ఎదిగిన ఆయనకు ప్రత్యామ్నాయం ఉన్నది. అసాధ్యమే అయినా తాను ఉండగానే రామోజీ గ్రూప్ సంస్థలకు నాయకత్వ పరంపరను ఏర్పాటు చేశారు. అందుకే రామోజీరావు స్థాపించిన సంస్థలన్నీ ఎలాంటి తొత్రపాటు లేకుండా నడుస్తున్నాయి. ఆయన పెద్ద మనవరాలు సుహారి ఆధ్వర్యంలో ఫ్రీ ఆఫ్ ఫుడ్స్ నేడు కొత్త అడుగులు వేస్తుంది. చిరుధాన్యాలతో కూడిన ఆహార ఉత్పత్తులు తయారు చేయాలనేది రామోజీరావు కళ. ఆయన పుట్టినరోజు నాడు తన మనమరాలు దీన్ని సాకారం చేస్తున్నారు. నేను లేకున్నా రామోజీ సంస్థలని తెలుగు జాతిలో తలల నాలుకల కొనసాగాలన్నదే నా ఆశ, ఆకాంక్ష అన్న ఆయన కోరికను నెరవేరుతుంది. అధికార మార్పిడి అంటే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావడం కాదు. అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన వారు విచారణ చేసి అవినీతి పనులను శిక్షించడంతో పాటు దిగమింగిన ప్రజల సొమ్మును కక్కించాలని రామోజీరావు బలంగా చెప్పేవారు. అలా చేయకపోవడం అంటే ప్రజల్ని మభ్యపెట్టడమని ఆయన దృష్టి చేశారు. ఇది ఈయన పుస్తకం అన్నమాట. అతను పుస్తకంలో రాసే ఏంటంటే, రామోజీరావులోని అంకితభావం, ధైర్యం ప్రతికూలతల్ని తట్టుకోగల సామర్థ్యం అందరికీ ప్రేరణ కలిగించాయి. అవరోధాలను అవకాశాలుగా, సవాళ్లను విజయ సోపానాలుగా, వైఫల్యాలను గెలుపు పునాదులుగా ఎలా మలుచుకోవచ్చో ఆయన జీవితం నుంచి నేర్చుకోవచ్చు అని తెలుగు జాతికి రామోజీరావు ఎప్పటికీ ఒక స్ఫూర్తిదాత. అస్తమించే సూర్యుడు
మేకువకు హామీ ఇచ్చినట్లు ఓ మహాస్వాపనికుడు కూడా మళ్ళీ జన్మించు, వెలుగుబాటలో మమ్మల్ని నడిపించు అని ఇక్కడ ఒక దినపత్రిక అతని దీంట్ లోపల వచ్చినటువంటి ఒక విషయం మనము అందరం కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆలోచనలకు పదువు పెట్టి అతనికి అనుగుణంగానే మనము నడవాలని చెప్పేసి నా యొక్క కోరిక. మనిషి జన్మించిన తర్వాత అతనికి పుట్టుకనే సమాధానం కాదు, పుట్టిన తర్వాత మనిషి ఏ విధంగా ఏం చేయాలి, నా యొక్క నాలెడ్జ్ని జనాలకు ఏ విధంగా ఉపయోగించాలి, లేదంటే నా కుటుంబానికి ఏ విధంగా ఉపయోగించాలి, నేను ఒక్కనే కాదు బతకడము, నాతో పాటుగా 100 మంది బతకాలి అనేటువంటి ఆయన సంకల్పము. ఇతను మాకు కూడా ఆదర్శ పురుషుడు. నాకు రామోజీరావు కానీ, ఒక టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ కానీ, కొంతమంది మాకు అంటే నా పర్సనల్గా కూడా నాకు వాళ్ళ ఆదర్శ పురుషులు. నాకు వాళ్ళందరికీ కూడా మనకు నా ఎవరు మన అబ్దుల్ కలాం గారు కానీ, చాలామంది మేధావులు ఉన్నారు కష్టపడి పనిచేసిన వాళ్ళు. దాని తర్వాత రతన్ టాటా కానీ, నాకు కూడా పర్సనల్గా విషయానికి వస్తే నాకు కూడా వాళ్ళు ఆదర్శమైనటువంటి నాయకులు. నాకు వాళ్ళ స్ఫూర్తి వాళ్ళతోనే నేను కూడా ఈ విధంగా ఎందుకు చేయొద్దు అనే ఆలోచనతో నేను కూడా అన్ని రంగాలలో వాళ్ళకు స్ఫూర్తిని తీసుకొని నా యొక్క నాలెడ్జ్తో నేను కూడా చేస్తున్నటువంటిది కూడా వాళ్ళ స్ఫూర్తి. వాళ్ళు నాకు కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిదాతలు. నేను వాళ్ళందరికీ కూడా నేను వినమ్రంగా వాళ్ళకు కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు అనేది తెలియజేసుకుంటాను. పాదాభివందనము రామోజీరావు గారు. మీ యొక్క స్ఫూర్తి ప్రజలందరికీ రావాలని చెప్పేసి కోరుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా నేను ఒక 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 ఏమంటారు గడ్స్ అనేది రావాలి ప్రతి ఒక్కరికి. అలాంటి అవకాశాలు ఎవరికి అవకాశాలు రావు, కానీ అవకాశాన్ని కల్పించుకోవాలి. నేను అంటూ ఏందో నేర్పించుకోవాలి. నేను పుట్టాను, నేనేం చేయలేను, నాకేం రాదు అనేది ఎవరు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆలోచనతోటి అందరూ కూడా పైకి రావచ్చు. కానీ కాకపోతే ఏం చేయాలంటే కొన్ని విషయాలను, పనికిరాని విషయాలను మన మైండ్లోకి తీసుకురావద్దు. ఎప్పుడు నిరంతరము సేవ నిరంతరం పని అని ఎవరైతే రామోజీరావు గారు అంటున్నాడో, అతని కుటుంబాన్ని కూడా కుటుంబంలో సభ్యులను కూడా అతను తప్పు చేస్తే శిక్షించేవాడు. సొంతంగా కొడుకును కూడా దూరం చేసుకున్నాడు అతను. అంటే ఇతని విలువలకు, ఇతని ఆలోచనలకు విలువలు ఇవ్వనందుకు కూడా కుటుంబం నుంచి కూడా కొంతమందిని దూరం చేసుకున్నారు. వాళ్ళు కూడా కొంత బాధపడ్డారు. రకరకాలైనటువంటి ఈ యొక్క ప్రయాణం లోపల ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ ఇతను వెంబడించారు. అయినా ఒక మొక్కవోని ధైర్యంతో ఇతను 88 సంవత్సరాలు జీవించి ప్రతి ఒక్కరి హృదయాల లోపల రామోజీరావు అంటే ఒక మంచి మహానుభావుడు, ఒక దేవుడిలాగా కూడా కొలుసుకున్నటువంటి విషయము పేపర్లో వచ్చినటువంటి దాన్ని మనము ఈరోజు అతనికి నివాళులు అర్పిద్దాం. మనం మళ్ళీ జన్మించాలని చెప్పేసి కూడా ఇలాంటి మహానుభావులు మళ్ళీ జన్మించాలని చెప్పేసి కూడా మనము కోరుకుందాం. ఇది ఈ విషయం.